తెలంగాణ వచ్చాక సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. 450కి పైగా పథకాలు అమలు చేయగా అందులో బ్రాహ్మణుల సంక్షేమం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం 17 పథకాలు ప్లాన్ చేసిందని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం 5 పథకాలు మాత్రమే అమలవుతున్నాయని, మిగిలిన వాటిని కూడా అమలు చేస్తామని మంత్రి వివరించారు. ఆపద్ధర ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాలను అభివృద్ధి చేసినట్లు, దేశంలో ఏ సీఎం చేయలేదని తెలిపారు. రాష్ట్రంలో పేద బ్రాహ్మణులందరికీ అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. వివిధ పథకాలు సంక్షేమానికి సంబంధించిన పథకాలన్నీ కూడా ఉన్నాయి. మరి వాటిని ఒకవైపు అమలు చేస్తూనే మరొక వైపు మీరు ధూపదీప నైవేద్యం గురించి కూడా చెప్పినారు. మొదట మేము వచ్చినాడు తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినాడు, 1800 పైచిల కాలయాల్లో ఈ ధూపదీప నైవేద్య పథకం అమల్లో ఉండేది. ఆ తర్వాత మళ్ళీ మరొక 1800 జోడించడం జరిగింది. మళ్ళొక 1200 ఆలయాలకు కూడా ఇప్పటికే సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎన్నికల కోడ్ రావడం మూలాన ఇంకా అది అమలు అవ్వలేదు. తప్పకుండా దాన్ని కూడా అమలు చేసే దిశగా ముందుకు పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అర్చకులందరికీ దీనివల్ల న్యాయం జరుగుతుందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటుగా కామన్ గుడ్ ఫండ్ విషయంలో కూడా గతంలో మరి తెలంగాణలో ఒక చిక్కుండేది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే కామన్ గుడ్ ఫండ్ జమీగా ఆలయాల్లో వచ్చే విరాళాలు, ఆలయాల్లో వచ్చే డొనేషన్ల ద్వారా మరి జమ అవుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే నాటికి మనకి కామన్ గుడ్ ఫండ్ కూడా పెద్ద మొత్తం లేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారి చొరవతో మరి 2069. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.